ఎస్ ప్రవాస ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామాజెన్ మామేజ్ మామ వచ్చేసాడు అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటా ఎస్ మామ గొంతులో ఏదో చిన్న బాధ కనబడుతుంది ఏంటి మామ ఎస్ మహేశ్వరుడు అంటేనే గొంతులో గరళాన్ని అలా దాచేసుకుంటాడు యా మహేష్ అనే పేరులోనే అలా ఉందన్నమాట ఏంటి 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 బాధ ఏంటారని నాకు అసలు అర్థం అనుకుంటున్నారు నా బాధ ఏంటో మీకు ఇంకా తెలియలేదా అయిపోయింది అరే ఏమైపోయింది నాక ఇన్ని రోజులు దాచుకునేది ఎవరైనా తీసుకెళ్లారా లేకపోతే ఏంట్రా ఏమైపోయింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా జరగాల్సిందంతా జరిగిపోయింది జరగాల్సిందంతా ఏం జరిగిపోయింది క్లియర్గా రా కరెక్ట్గా చెప్పు ఏం లేదు సునీత గారు హ్యాండ్ ఇచ్చారు అంతే సో మొత్తానికైతే సింగర్ సునీత గారు నిశ్చితార్థం జరిగింది రామ్ తోటి మ్యాంగో మ్యాంగో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆయన అధినేత రామ్ గారితో అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది సునీత గారికి సో కంగ్రాచ్యులేషన్స్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున మొత్తానికైతే చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఎంగేజ్మెంట్ జరిగిందనమాట తోటి సో ఇక్కడ అంటే ఈరోజు ఏ ట్రోల్స్ చూసినా ఏ మీమ్స్ అవన్నీ కూడా చూసినా కూడా సో వాళ్ళు చక్కగా ఇద్దరు ఒకటి అయిపోయారు చాలా ఆనందం సింగర్ సునీత వివాహంపై వస్తున్నటువంటి రూమర్లకు చెక్పడింది వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో ఈ ఉదయం సునీత నిశ్చితార్థ జరిగింది కొద్దిమంది సమక్షంలోనే ఇంట్లో నిరాడంబరంగా నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు ఆమెకు పంతొమ్మిది ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త తీరున చక విడాకులు తీసుకుంది ఈ నెల ఇరవై ఏడున సునీత రామ్ వివాహం జరగనుందనమాట ఇరవై ఏడున డిసెంబర్ ఇరవై ఏడు సో మొత్తానికైతే కంగ్రాచ్యులేషన్స్ సునీత గారు మీరు ఎప్పుడు ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలి ఎప్పుడు మా గుండెలోనే ఉంటారు మీ పాటలు అన్నీ కూడా వింటూ ఉంటాం ఇంకేం చేస్తాం మేము ఓకే సో చాలా అంటే చాలా సంతోషం మీరు కూడా విషస్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా తెలియజేయండి ఓకే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఆల్ ద బెస్ట్ ఓకే బాగానే ఉంది అంతా ఇక చలి విపరీతమైనటువంటి చలి ఈ రెండు రోజుల నుండి ఆదివారం సోమవారం ఏమన్నా చలా అండి ఎట్లా తట్టుకుంటున్నారండి మాకు మామూలుగా కొంచెం చలి వస్తేనే గజ 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 వణికిపోతూ ఉన్నాము మరి అమెరికాలో మీరు ఆ చలి ఎలా భరిస్తున్నారు ఆస్ట్రేలియాలో ఆ చలి ఎలా భరిస్తున్నారు మిగతా మిగతా దేశాల్లో ఆ చలి ఎలా భరిస్తున్నారండి మీరు బాబోయి మామూలుగా లేదు అందుకోసమే కాళ్ళకు చేతులకు ముక్కుకు మూతికి వైజలెన్స్ కంప్లీట్గా రాసేసుకున్నాం అనమాట ఇప్పుడు నన్ను ఎవరైనా పట్టుకున్నా కూడా వాళ్ళకి నేను దొరకని తెలుసా మీరు గట్టిగా పట్టేసుకున్నారనుకోండి ఇమ్మీడియట్గా స్కిట్ అయిపోతుంది స్కిడ్ అయిపోతుంది అనమాట బాడీ మొత్తం వ్యాజిలైన్ చాలామంది దొంగలు దొంగతనం చేసేటప్పుడు బాడీ మొత్తం ఆయిల్ పోచుకుంటారు ఎందుకో తెలుసా వాళ్ళని ఎవడన్నా పట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో కాల్లో పట్టుకున్నప్పుడు టక్కున జారిపోతారనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా దొంగలైపోయారు ఓకే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మహేందర్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము మహేందర్ మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి మీ ఫ్రెండ్స్ అందరి తరపు నుండి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే అర్జున్ గారికి శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పేసి అన్నారు అర్జున్ గారు మీకు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి మెనీ మవర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి సో చక్కగా ఈరోజు మహేందర్ అండ్ అర్జున్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాం అలాగే మురళీ తళ్ళూరి తాళ్ళూరి మామది కూడా నిన్న పుట్టినరోజు సో బిలేటెడ్గా మురళీ తాళ్ళూరి మామ మీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తాళ్ళూరి అంటే మన తానా ప్రెసిడెంట్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా అయితను సో అతనికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి ఇంకా ఎవరైనా పుట్టినరోజు పెళ్లి రోజులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసు కదండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చక్కగా మీరు మెసేజ్ చేస్తే వాళ్ళకు విషయస్ అండ్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మన దాంట్లోనే దొరికిపోతాయి అనమాట సో అది మ్యాటర్ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా కరోనా వస్తుంది వస్తుంది ఇది వస్తుంది అనే భయం అన్నీ కూడా ఎక్కడికో పారిపోయాయి మాస్క్ లేకున్నా శానిటైజర్ లేకున్నా బయట తిరుగుతూనే ఉన్నారు కారణం ఏమిటి అంటే వ్యాక్సిన్ వచ్చేస్తుందండి ఇంకొక పది పదిహేను రోజుల్లో వచ్చేసేది వ్యాక్సిన్ చక్కగా వ్యాక్సిన్ వచ్చేసిందంటే హాయిగా వ్యాక్సిన్ ఎక్కి వేసుకుంటారు కానీ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకు వస్తుందో రాదో డౌట్ అని చాలామంది అంటూ ఉన్నారు సో ప్రధాని మోదీ కూడా చెప్తున్నాడనమాట వ్యాక్సిన్ రావడం ఇంకా కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది అని చెప్పేసి సో మరి వ్యాక్సిన్ రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి డెఫినెట్గా డాక్టర్లకు పారిశుధ్య కార్మికులకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎంప్లాయీస్కి సో ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ లాస్ట్కు మనకు కదా మనం మీరు మేము చక్కగా లాస్ట్కి ఏమైనా మిగిలితే ఏ మహేష్ గారు కరోనా వ్యాక్సిన్ అన్నీ అయిపోయాయండి ఒక్కటి మిగిలింది వేసుకుంటారా అని చెప్పేసి పర్వాలేదు సార్ ఒక్కటైనా పర్వాలేదు వేయండి అని చెప్పేసి అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ అని చెప్పేసి అనుకో అబ్బా ప్లీజ్ వద్దు సార్ ఎంత కష్టమైనా పర్వాలేదు ఎంత నొప్పి అయినా భరిస్తారు కానీ చేయికేయండి సార్ చిన్నప్పుడు ఇంజెక్షన్ చేసుకునేటప్పుడు ఎంత టెన్షన్ పడేది ఎంత కష్టపడేది నేను స్కూల్కి వెళ్ళే టైంలో బాబు ఆ టేబుల్ మీద పడుకో అనగా నేను పడుకు మరి నువ్వు ఇంత సిగ్గుపడితే ఎలానయా నీకు జరం దగ్గర వద్దా కాళ్ళకన్నీ దెబ్బలు దాకిచ్చుకున్నావు టీటీ ఇంజెక్షన్ ఇస్తాను ఇస్తే నీకు మళ్ళీ హోంవర్క్ చేయడం ఇబ్బంది అయిపోద్దిరా రా చేతులకొద్దు అక్కడ ఇంజెక్షన్ ఇచ్చుకో అంటే నో నా ప్రాణం నేను చేతులకే చేసుకుంటాను మరి కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా చేతులకి వేయిచేస్తాను నో డౌట్ ఎట్ ఓకే మ్యాటర్లోకి ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు ఉన్నాయి బోల్డ్ అన్ని ముచ్చట్లు ఉన్నాయి ఇలా మనం జోకులు వేసుకుంటూ పోతే కరెక్ట్గా మళ్ళీ సెవెన్ థర్టీ అయిపోతుంది అంతేనా అప్పుడే అయిపోయింది ఆ నిషో అని చెప్పేసి మళ్ళీ అంటారు కాబట్టి తొందరగా చక్కని భక్తి రతమైన పాట పాట తర్వాత బోల్డ్ మాటలు కూడా తీసుకురావడం జరిగింది బోల్డ్ అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగింది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మార్నింగ్ మార్నింగ్ లేవగానే చాలామంది ఏందో ఆందోళనగా కొందరు కొందరు ఏం చేస్తారు తెలుసా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తారు లేచి ఎక్కనో దిక్కు అలా దీర్ఘంగా చూస్తూ ఉంటారు వాళ్ళు ఏం చూస్తున్నారో అర్థం కాదు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కాదు ఆలోచించే వాళ్ళకు కూడా తెలియదు తెలుసా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని చెప్పేసి అలాగే చిన్నప్పుడు మేము ఏం చేసేదంటే ఆయన మా పెదనాన్నగారు మార్నింగ్ లేపేది ఫోర్ ఓ క్లాక్కి ఏ లెవెన్ రా లెవెన్ లేచు చదువుకోండి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అని చెప్పేసి అనగానే ఆ బెడ్ నుంచి అలానే లేచి మన కృష్ణుడు పడుకుంటాడు చూడండి అలా ఓ చెయ్యి నెత్తి మీద పడుకొని బ్లాంకెట్ కప్పుకొని పక్కనే బుక్ పట్టుకొని ఏదో చదువుతున్నట్టుగా బిల్డింగ్ చేసే బిల్డప్ ఇస్తేదనమాట సో అట్లా పడుకునే అనమాట సో అయితే మరి మార్నింగ్ మార్నింగే లేచి చక్కగా ఒక టీయో కాఫీయో లేకుంటే మీకు ఏది నచ్చితే అది ఓ డికాషనో పెట్టేసుకొని హాయిగా సిప్ చేసుకుంటూ ఇగో ఈ చాంటింగ్ కనుక విన్నారనుకోండి మీ డే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా మామూలుగా ఉండదు ఎందుకంటే మీ మనస్సంతా కూడా మంగళప్రదం చేసేది ఇటువంటి బ్యూటిఫుల్ చాంటింగ్స్ తోటే కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు చాంటింగ్ వింటే చాలు మనస్ ఎంత హాయిగా ఉంటుందో డెఫినెట్గా హార్ట్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు డెఫినెట్గా నార్మల్గా వచ్చేస్తుంది ఆ చాంటింగ్లో ఉన్నటువంటి ప్రభావం గొప్పదనం అదే అనమాట సో చక్కగా ఈరోజు ఓం నమ శివాయ అనే అద్భుతమైనటువంటి చాటింగ్ వినే చేద్దాం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అంటూ మీ మామ మహేష్ మళ్ళీ వచ్చేసాడు చక్కని అద్భుతమైనటువంటి చాంటింగ్ విన్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫ్లైట్ ఎక్కుతారు డెఫినెట్గా ఇక అంటే మన రేడియో వినే వాళ్ళందరూ కూడా కొన్ని వందల వేల సార్లు ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొందరు థర్టీ మినిట్స్ ఎక్కితే కొందరు వన్ అవర్ ఎక్కితే కొందరు ఫార్టీ ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ అలా ఫ్లైట్లోనే ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట అయితే జనరల్గా ఎలా ఉంటుంది ఏంటి అంటే ఈ అంటే చిన్నప్పుడు మనకు మన నాన్న ప్రతి ఒక్కరు కూడా అంటారనమాట అరే రేరే రారా రారా మహేష్ మహేష్ బయటికి రా ఆ చూడు నాన్న విమానం ఎట్లా పోతుందో చూడు అంత పైకి పోవాలి అట్లెక్కాలి నువ్వు విమానం అలా పై పైనుంచి పోవాలి బిడ్డాను ఫ్యూచర్లా అనగానే సరే నాన్న బాగా చదివి కష్టపడి నేను విమానం ఎక్కుతున్నానో అని చెప్పేసి మనం అనుకునేవాళ్ళం ఓకే అయితే చిన్న ఉన్నప్పుడు మన నాన్న మనకేం చేశాడంటే అంత పైకి నానాను విమానం అంతా ఆ పైనే ఎవరైనా ఈ జ్యోతిష్యం చూసేవాళ్ళు లేకుంటే ఇక చిలక జ్యోతిష్యం ఈ చిలక జ్యోతిష్యం చూసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు మన చేయి చూసి నువ్వు ఇక్కడ కాదు నువ్వు విమానాలెక్తవు నువ్వు మామూలు చేయి కాదనే అని చెప్పేసి అన్నారనుకో ఇక నిద్ర కూడా ఒక అమ్మ చూసావా అని ఇక పక్కింటిలోకి వెళ్ళి నా కొడుకు మొత్తం విమానాలలోనే తిరుగుతాడట పెద్దగా అయిపోయిన తర్వాత అని చెప్పేసి అమ్మ మనకు అట్లా చెప్పుకుంటుంది కానీ మనము ఫ్యూచర్లో పెద్దగా అయిపోయి మనం పైలట్ అయిపోయి విమానం నడుపుతూ ఉంటే ఏదో ఒక్కసారి ఆనందంగా అనిపిస్తుంది కావచ్చు కానీ ఒకవేళ మనం పైలట్ అయిపోయి విమానం నడిపేటప్పుడు మన గుండె అంతా ఇంటి దగ్గరే ఉంటుంది అరే అమ్మ అన్నం తినేదో లేదో నాన్నగారు అన్నం తిన్నదో లేదో నా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది కరెక్ట్గా మెడిసిన్స్ వేసుకుంటుందో లేదో ట్యాబ్ ఫ్రూ అన్నం తిన్నదో లేదో చిన్న చిన్న పాప ఏం చేస్తుందో ఏదో ఏడుస్తుందా ఏంటి అని చెప్పేసి ఆయన ఎప్పుడు కిందికి దిగాలా అని చెప్పేసి పైలట్ అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు కిందికి దిగి పేరెంట్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా ఉందామా అని ఆలోచిస్తూ ఉంటారు బట్ పెద్దగా అంటే చిన్నగా ఉన్నప్పుడు మాత్రం బిడాను పైలట్ కావాలరా అని చెప్పేసి వాళ్ళు ఉంటారు ఇదే జీవితం ఇదే అందమైనటువంటి జీవితం ఏది ఏమైనా కూడా విమానం ఎక్కడం అనేది చాలా సరదా నాకేందంటే విమానం ఎక్కితే బాగానే ఉంటుంది కానీ ఊరికి చెవులు బాగా నొస్తాయి ఆ సౌండ్ అదంతా నా వల్ల అది అంతా ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అన్నెసెసరీ టాపిక్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు బట్ ఎట్టి పరిస్థితుల్లో కాదు ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవము పౌరులు అంటే మగవాళ్ళను పౌరులు అంటారు మరి ఆడవాళ్ళను ఏమంటారో తెలుసా ఎవరమ్మా మధ్యలో మాట్లాడేది మీరేనా అప్పటి నుండి మీరు సైలెంట్గా ఉండాలి సూర్యకుమార్ గారు మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి అమ్మా అలాగే చిరంజీవి గారు అండ్ అలాగే గారు కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు ముందుగా ఏ ఫర్ అనుగారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అను వెరీ 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 అలాగే చిరంజీవి మామా గుడ్ ఓకే సూర్యకుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు అంటే మీరు అలర్ట్ గా ఉన్నారా లేరా అని చెప్పేసి అలా అన్నానండి బాగుందండి అంటే చిన్న చిన్నప్పుడు విమానాన్ని చూస్తే తెగ ఆనందం కొద్ది రోజులకే ఎక్కాలనే కోరిక అలాగే ఇప్పటి ఆనందాన్ని కోరికలను అలాగే దాచిపెట్టినటువంటి జీవితాలు కూడా ఎన్నో ఉన్నాయి సో అంతర్జాతీయ పౌర విమాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సూర్యకుమార్ గారు మీరు ఎప్పుడైనా విమానం ఎక్కారా లేదు కొంచెం చూస్తే మాత్రం భయం అనేది ఉంటుంది ఎందుకంటే పై నుంచి పై నుంచి వెళ్తుంది కదా కానీ రికార్డు బ్రేక్ అండి అది డ్రైవింగ్ చేసే వాళ్ళకి మనం మాత్రం ఎప్పుడే కూడా మర్చిపోకూడదు సార్ ఎందుకంటే ప్రాణాలు గుప్పెట్లో ఉంటాయండి వాళ్ళు వాళ్ళే కాదు చూసిన వాళ్ళకే ఉంటాయి ప్రాణాలు గుప్పెట్లో అలాంటిది హైలెట్ గా ఉన్నారు అంటే ఫ్యామిలీ ఇంట్లో ఉంచేసి మీరు అన్నట్టుగా అది చాలా ప్రాణాలు గుత్తులో పెట్టుకునే వాళ్ళు డ్రైవ్ చేస్తారు కానీ మనం వాళ్ళకి ఎప్పుడు కూడా మనం మనం ఏం చేయలేము చేతనైంది మనం ఏం చేయగలం కానీ కాకపోతే వాళ్ళు జాగ్రత్తగా దింపేస్తే మాత్రం తీసుకొచ్చి మనకి సురక్షితంగా వాళ్ళకి ఎప్పుడు రుణపడే ఉండాలి వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుంది అలాగే దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తూ శత్రువుల వారి నుండి దేశాన్ని రక్షిస్తున్నటువంటి సాయుధ దళాల త్యాగాలు మరవలేనివి వారి కుటుంబాలకు అండగా ఉండడం మనందరి బాధ్యత ఈరోజు భారత సాయుధ దళాల పతాక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భారత సాయుధ దళాల పతాక దినోత్సవం డిసెంబర్ ఏడున సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే చిరంజీవి గారు చిరంజీవి గారు మీరు మీరు ఎప్పుడు ఫ్లైట్ ఎక్క ఫ్లైట్ ఎక్కారు సార్ ఎలా అనిపించేసింది ఫ్లైట్ మీకు ముంబైలో నాకు ఒక జాబ్ వచ్చింది టాటా కన్సల్టింగ్ ఇంజనీర్ వాళ్ళు ఏంటంటే చెన్నై నుంచి ముంబైకి ఫ్లైట్ ఇచ్చారు ఓకే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ తర్వాత ఏంటంటే ఇంకొక చెన్నైలో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది చెక్ రిపబ్లిక్ సెంట్రల్ యూరప్ అనుకుంటా చెక్ రిపబ్లిక్ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో ఎమిరేట్స్ ఒకటి కింగ్ఫిషర్ వెళ్ళాను తర్వాత ఎమిరేట్స్ ఎమిరేట్స్ లో ఇక్కడ నుంచి చెన్నై నుంచి దుబాయ్ దుబాయ్ నుంచి ప్రాగ్ వండర్ఫుల్ అండి ఎలా అనిపించేసింది ఎక్స్పీరియన్స్ ఏంటంటే మెయిన్ స్టార్టింగ్ ఏంటది ఫ్లైట్ కింద నేల నుంచి ఇట్లా ఎగురుతుంది కదండి అప్పట్లో చాలా శబ్దం అండి అసలు చెవులకి ఎంత శబ్దం అంటే ఎంత శబ్దంగా ఉంటుంది చానా భయం అంటే ఎలా ఉంటుంది అంటే కొంచెం భయం భయంగా ఉంటుంది దిగేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు ప్లస్ పైకి వెళ్ళేటప్పుడు కూడా ఓకే చాలా శబ్దం వస్తుంది అనమాట వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది మామూలు అయిపోతుంది వెరీ నైస్ తర్వాత అక్కడ చేస్తూ ఉంటారు ఈ విధంగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి సీట్ బెల్ట్ పెట్టేసుకోండి సీట్ బెల్ట్ పెట్టేసుకోండి జాగ్రత్త అని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఓకే వండర్ఫుల్ అండి చాలా అంటే చాలా బాగుంది యా బాగుంది అలాగే వెల్ అలాగే అనురాధా అలాగే సుగుణ గారు కూడా సిద్ధంగా సుగుణ గారు గుడ్ ఈవినింగ్ అండి మర్చిపోయారా మామని ఉన్నారా థ్యాంక్ యూ ముందుగా అనురాధ గారిని అడుగుదాం ఈరోజు పౌర విమానయాన దినోత్సవం కాబట్టి మనం మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి ఏంటి డెఫినెట్ గా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఎవరు కూడా టాయిలెట్ యూజ్ చేయరు అది మాత్రం పక్క కూర్చున్న కూర్చున్న సీట్లు మాత్రం కదలరు లేస్తే అదే సిగ్గు అలా అంటే ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అలానే ఉంటుంది ఇక సెకండ్ టైం థర్డ్ టైం ఎక్కినప్పుడు అక్కడే ఉన్నాయి ఉన్నాయి ఇదేంది అదేంది మొత్తం అవన్నీ కూడా సూపర్ గమ్మత్తుగా ఉంటుంది అనమాట కానీ ఫ్లైట్లో ఏదైనా ఫ్రీగా వచ్చినప్పుడు మాత్రం ఒక్కటి కూడా వదిలిపెట్టరు దానికి డబ్బులు కట్టాలంటే మాత్రం అసలు అదైనరు ఎనివే రైట్ అనురాధ మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి సార్ హైదరాబాద్ లో ఒకసారి చిన్నగా నాకు ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉండే అయితే నాన్న హైదరాబాద్ నే కొద్ది ఇట్లా ఎక్కించి ఎక్కిపించిండ్రు నేను అప్పుడు బాబు ఎందుకు ఎక్కాను రా బాబు అనిపించింది లాంగ్ జర్నీ అయితే చేయలేదు సార్ ఇక నేను ఎక్కను కూడా మీరు ఇంత చెప్పిన తర్వాత ఇంత డీటెయిల్ గా బొమ్మదా పైకి ఎగిరిందా మీరు ఎక్కింది బాబు మస్తు కదా మా నువ్వు ఎక్కింది పైకి ఎగిరిందా బొమ్మదా అంటున్నా

మేడం గారు మామ గారు చెప్తాను సో మీరు ఫ్లైట్ ఎక్కి అంటే ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం ఏంటి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మంగారు అవునా ఈ చెవులు నొప్పి రాలేదా మేము చెవులు నొప్పులు ముందుగా చెప్పారు మమ్మగారు అందుకని కాటన్ పెట్టుకెళ్ళాము చెవులు అందుకని కొంచెం దిమ్మేసుకున్నట్టు ఉన్నాయి కానీ నొప్పులేం రాలేదు ఇంకోటి టాయిలెట్ వెళ్ళటం భయం అన్నారు కదా పైకి వెళ్ళిన తర్వాత ఒక కుర్చీలో కూర్చున్నట్టే ఉంటుంది గాని ఇలా వెళ్తూ ఉన్నట్టు గతుకులో ఏం ఉండదు మాంగారు చాలా బాగుంటుంది అంటే టాయిలెట్ వెళ్ళడం అందరికి వెళ్ళాలనిపిస్తే కానీ సిగ్గు ఎవరు పోతారు ఏంది ఈ టైమ్ లో అన్నట్టుగా ఒక రకమైన అవునమ్మా నాకైతే సిగ్గే టాయిలెట్లు కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ టైం అదే చూద్దాం చెన్నై టు పూణే వెళ్ళాము హ్మ్ అసలు పోతుందా ఆగిందా కూడా తెలియదు తెలియదన్నమాట అంత డీసెంట్ గా ఉంటుంది మాంగారు ఫ్లైట్ లో పోతుంటే ఓకే డీసెంట్ గా ఉంటున్న అన్నమాట అలా ఫ్లైట్ లో నుంచి వెళ్లి మనం బయటికి చూస్తుంటే కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అంటే విండో సీట్ కావాలని కోరుకుంటారా మీరు ఎప్పుడూ కూడా విండో సీటు పిల్లలు కూర్చున్నారు మామగారు నేను మాత్రం తొంగి చూస్తా ఉన్నాను మా వారు అరస్తా ఉన్నారు ఎందుకు పల్లెటూరు వెళ్ళా గట్ట చూస్తావు కూర్చో కూర్చో ఉంటున్నారు నేనైతే ఏం పట్టించుకోలేదు చూస్తానే ఉన్నాను మామగారు రైట్ ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్తున్నారు చిరంజీవి గారి కోమో విండో సీట్ కూర్చోవాలి అనురాధనేమో విండో సీట్లో కూర్చున్నారు చిరంజీవి గారికి ఏంటంటే ఆ విండోలోంచి బయటకు చూస్తూ ఉండాలి ఆ మేఘాలు అవన్నీ కూడా ఆ మేఘాలోంచి బయటకు చూస్తూ మనము హాయిగా మన మనసులో ఎవరైతే ఉంటారో వాళ్ళను ఊయించేసుకుంటూ ఏదేదో అలా ఆనందపడుతూ ఉంటాము సో అనురాధ మీరు ఫ్లైట్లో ఉన్నారు ఇప్పుడు అనురాధ వింటున్నావా అనురాధ అను విన్ వింటున్నారా మీరు ఫ్లైట్లో విండో సీట్ దగ్గర కూర్చున్నారు మీ పక్కనే చిరంజీవి గారు కూర్చున్నారు చిరంజీవి మావ కూర్చున్నాడు ఆయన అడుగుతున్నాడు మేడం నాకు ఫ్లైట్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎప్పుడో ఆరు నెలల కోసరో త్రీ మంత్స్ కోసారో ఎక్కుతాను ఎక్కినప్పుడల్లా అదేంటో అండి నాకు విండో సీట్లో కూర్చోవాలంటే చాలా ఇష్టము కొంచెం మీరు కూర్చుంటారండి ఇట్స్ నా నా ప్లేస్లో కూర్చుంటారని నేను విండో సీట్లో కూర్చుంటాను ఆయన అనమాట సో మీరు ఆయనకు విండో సీట్ ఇవ్వద్దు బట్ ఆయన మాత్రం చాలా టెక్నిక్ గా మిమ్మల్ని విండో విండో సీట్లో నుంచి లేపి పక్కన కూర్చుని పెట్టి ఆయన విండో సీట్ దగ్గర కూర్చుంటారు ఇది చిన్న స్కిట్ ఇది జస్ట్ టూ మినిట్స్ స్కిట్ ఇది రెడీ చిరంజీవి చిరంజీవి మామీ రెడీ మెల్లగా ఆమెను ఎట్లా అంటే చాలా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసి ఆ విండో సీట్లో నుంచి పక్కన కూర్చోవాలి మీరు పక్కన నుండి ఆ విండో సీట్ లో కూర్చోవాలి రెడీ స్టార్ అన్ను గారు ఈ విధంగా మీరు ఏమనుకోకపోతే మేము మామూలుగా రెగ్యులర్ గా విండో సీట్ లో కూర్చొని అలవాటు మీరు ఏమనుకోకపోతే విండో సీట్ ఏమన్నా నాకు ఇచ్చి మీరు ఏమన్నా సైడ్ సర్దుకోగలుగుతారా ఎందుకండి అన్ని సీట్లు పట్టుకొని నా సీటే అడుగుతున్నారు నేను ఇవ్వను ఎందుకంటే నాకు కూడా విండో సీట్ అంటేనే ఇష్టము విండో సైడ్ కూర్చొని చూడాలంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటది అనమాట లేక లేక ఎక్కాను మీరు విండో సీట్ కావాలంటే నేను ఎట్లా ఇస్తాను ఇయ్యను మీరు ఇందాకే చెప్పారు కదా ఫ్లైట్ లో మీరు అంటే భయం వేస్తుంది అనేసి మీరు ఇటు సైడ్ కూర్చున్నా అంటే మీరు ఫ్లైట్ లోపల చూసి జర్నీ చేయొచ్చు నేనైతే విండో సీట్ లో కూర్చొని చేయొచ్చు మీకు భయం ఉండదు ఫుల్ గా ఉంటుంది బస్సు లో ఎక్కడమైనా బస్సు లో ఎక్కినప్పుడైనా విండో సీట్ కోరుకుంటాను నాకు ఇప్పుడు భయం వేసిన సగం స్టార్టింగ్ లో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు భయపడ్డాను ఇది సెకండ్ టైం కదా నో ప్రాబ్లం ఏం భయం వేస్తలేదు ఆ ఇందాక మీరు చెప్పారు కదా దానికోసం జస్ట్ మీరు ఏమైనా సర్దుకుంటారేమో అనేసి అడిగాను అంత ఇంకేం లేదు ఇంకేం వేరే విషయం అడగండి చూద్దాం ఆలోచిస్తాను కానీ విండో సీట్ మాత్రమే ఇవ్వండి నాకు ఇష్టం విండో సీట్ అదే నేను ఎవరిని బలంత పెట్టను మీకు ఇష్టమైతేనే మీరు ఇవ్వండి లేదంటే లేదు లేదు నేను ఎక్కడే కూర్చుంటాను పర్లేదు ఆ వెనకాల ఎవరన్నా అడగండి అడిగి ట్రై చేసుకోండి ఎవరన్నా వెనకాల ఎవరన్నా ఉంటే అడగండి కాదు చిరంజీవి ఏమండి ఇది ఫ్లైట్ సరిగా కడగలేదండి ఎవరో వామిటింగ్ చేసుకున్నారో ఆ విండో సీట్ కి మీరు ఇటు సైడ్ రండి అని చెప్పేసి అనొచ్చు కదా మీరు ఆ వామిటింగ్ చేసుకున్న విండో దగ్గర మీరు ఏం చేస్తారండి మీరు రండి మీరు వెనక్కి రండి అని చెప్పేసి అను ఒకసారి అలానే చూద్దాం చిరంజీవి అడుగుతారా అడగండి అడగండి మీరు అడగండి ఒకసారి ఏమంటుందా అక్కడ ఇందాక నేను చూశాను గమనించాను అక్కడ చిన్న పిల్లోడు బాబు ఏదో వామిటింగ్ చేసుకొని కొద్దిగా ప్లేస్ రాలేదు నేను అడ్జస్ట్ చేసుకుంటాను మీరు ఏమన్నా ఇవ్వగలుగుతారా సైడ్ కూర్చుంటారా అండి నేనేది చేస్తాను అనండి

మీరు భయం మళ్ళీ విండో సీట్ అంటున్నారు ఓకే భయం బెనిఫిట్ అండి అది మర్చిపోయాను ఇప్పుడు నాకైతే అబ్బా ప్రకృతి ఎంత బాగా అనిపిస్తుంది అసలు మేఘాలంటే మేఘాల చాక్లెట్ అడిషంటే ఇస్తా ఏందమ్మా నీకు ప్రకృతి కూడా కనబడుతుందా ఫ్లైట్ లో చెల్లి ఏం మాట్లాడుతున్నారు

బాగా ట్రై చేశాడు చిరంజీవి గుడ్ జాబ్ గుడ్ జాబ్ అమ్మ రైట్ ఎవరు చెప్తావా చిరంజీవి అమ్మ ఏం లేదండి నిజంగానే చాలా చాలా మంచి ఒక అనుభవం ఇట్లా మాట్లాడి ఒక స్కిట్ లో ఆ చూడండి అక్కడ మెయిన్ ఏంటంటే ఇద్దరు మధ్య ఇట్లా అట్లా ఘర్షణ లేకుండా అట్లా ఫోర్సిబుల్ లేకుండా అలా చేయాలి జస్ట్ అంతే వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ బా చేశారు మీరు కూడా ఐ ఎయిర్ అప్రిషియట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనదా బాయ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ బాబాయ్ అలాగే ఇంకా సుఘున గారు సుఘన గారు ఉన్నారు అలాగే సూర్యకుమార్ గారు కూడా ఉన్నట్టున్నారు సూర్యకుమారి మీరు ఏం చేస్తారంటే సుఘన గారిని సీట్ అడగాలి విండో సీటు గారు అయ్యారా అడుగుదాము ట్రై చేయండి తినడానికి మంచిగా ఉన్నాయి చకోడీలు ఉన్నాయి అవన్నీ ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ సుగుణ గారికి ఇవన్నీ అంటే చాలా ఇష్టము ఓకే ఎట్లనే వేసి సుగ్నగారిని గారిని మనము విండో సీట్ నుంచి తీసేయాలి అక్క నుంచి పక్కన కూర్చొని పెట్టి నువ్వు అక్కడ కూర్చోవాలి సరేనా రెడీ హలో నమస్తే గారు ఆ నమస్తే మేడం ఆ నేను సూర్య కుమార్ నిండి మాట్లాడుతున్నాను ఆ నమస్తే మేడం ఓకే మేడం కొంచెం ఎక్కారండి కూర్చుంటాను అవును కొంచెం చూసి ఒక వన్ అవర్ తర్వాత ఇస్తాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వన్ అవర్ ఇంకో కరగట్లో ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది కింద ల్యాండ్ అయిపోతుంటే ఫిఫ్టీన్ మినిట్స్ చూసి అంటే కాకేపు కాకేపు మినిట్ కదా అందరం చూడాలి కదా ఫ్లైట్ ఎక్కినప్పుడు కింద ఎలా ఉంటుందో సాటిస్ఫాక్షన్ ఉంటది కదా చెప్పారు అది కదా ఇప్పుడు అది కాదు సూర్యకుమారి పిల్లలు మేము అలాగే చేశాము సూర్యకుమారి గారు అది కాదు ఫ్లైట్ ఇంకొక పావు గంటలో దిగుతాది పావు గంటలోనే ఇప్పుడు ఇక్కడ నుండి బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు ఉన్నదే థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ టైం ఫార్టీ మినిట్స్ లో ఆల్రెడీ సగం వెళ్ళిపోయింది కానీ నంచే మనసు కనక కాసర్ మీరు కాసార్ మేము ఇద్దరం సర్దుకుందాం అని అన్నారు చేశారు

అంత కుశలమే కదా మరి సింగ్ సింగర్ సునీత గారిది ఎంగేజ్మెంట్ అయింది మీ విషస్ ఏమన్నా చెప్తారా ఆ చెప్తాను మామ గారు చెప్పండి ఏం చెప్పాలి మామ ఎంగేజ్మెంట్ అయింది కదా ఏం హ్యాపీ ఎంగేజ్మెంట్ అని చెప్పండి ఏముంది ఉంది అందులో హ్యాపీ ఎంగేజ్మెంట్ సునీత గారు సునీత అండ్ రామ్ గారు సునీత అండ్ రామ్ గారు సో సునీత గారిది ఏ పాట అంటే మీకు ఇష్టం బాగా

వెల్ మామజ్ అండ్ మామీజ్ చక్కగా మరి ఈరోజు బోల్డని కబుర్లు చెప్పుకున్నాం పౌర విమానయాన దినోత్సవం అలాగే ఇక ఎవరికైనా యాపిల్ ఫోన్లకు ఫ్రీ స్క్రీన్ ఫ్రీ ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా ఐఫోన్ లెవెన్ సిరీస్ డిస్ప్లేలలో సమస్య ఉన్నట్లు గుర్తించినటువంటి యాపిల్ సంస్థ ఉచితంగా డిస్ప్లే మాడ్యూల్ను రిప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీగా స్క్రీన్ రిప్లేస్ చేయనుంది నవంబర్ పంతొమ్మిది నుంచి మే ఇరవై మధ్య తయారైనటువంటి ఫోన్లలో ఈ సమస్య ఉన్నట్లు వెల్లడించారు యాపిల్ సపోర్ట్ పేజీలో మీ మొబైల్ క్రమ సంఖ్యను ఎంటర్ చేసి మీ మీ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు అర్హత ఉన్న వారికి సంస్థ ఫ్రీ స్క్రీన్ అందించనుంది నవంబర్ నైంటీన్ అంటే మనం ఎప్పుడు కొన్నాం నైంటీన్లోనే నవంబర్ అంటే కొనే ఉంటాయి ఓకే నవంబర్ నైన్టీన్ ఓకే సో మెడియర్ మామేజ్ ఇన్ మామేజ్ అలాగే ఇక మిగతా విషయాలకు వెళ్ళిపోదాం మనం తెలంగాణను వణికిస్తున్నటువంటి చలి చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్న పడిపోతున్నందున చలితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఏడు పాయింట్ రెండు గిన్నెధారిలో ఏడు పాయింట్ తొమ్మిది కామారెడ్డి జిల్లాలో డొంగిలీలో ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ నెల ఏడున ఈ నెల ఈ నెలలో ఏడు డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోవడం ఇది తొలిసారి కాగా రానున్న రోజుల్లో చలి తీవ్రత మరి పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అలాగే ఇక కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక రోజుకు పది లక్షల మంది చొప్పున వారానికి డెబ్బై లక్షల మందికి టీకా వేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది ఇందుకోసం గాను పదివేల మంది ఏఎన్ఎంలు నర్సులకు ట్రైనింగ్ ఇవ్వన్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వంద మందికి టీకాలు ఇస్తారు ముందుగా రాష్ట్రంలో మూడు లక్షల మంది డాక్టర్లు నర్సులు ఆరోగ్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు పోలీసులు జర్నలిస్టులు వృద్ధులకు వ్యాక్సిన్లు ఇచ్చేస్తారన్నమాట జర్నలిస్టులకు వ్యాక్సిన్ అంటే డెఫినెట్గా మాకు కూడా పడిపోయినట్టే ఇంకా అవుతుంది ఆల్రైట్ థ్యాంక్ యూ ఎందుకంటే అంత ఫోర్త్ ఎస్టేట్ కదా రైట్ అలాగే ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను వెరీ 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 ఇంట్రెస్టింగ్ అలాగే రక్తం ఇవ్వండి చికెన్ తీసుకెళ్ళండి ఎక్కడ ఎక్కడ రక్తం ఇవ్వాలి ఎక్కడ చికెన్ తీసుకెళ్ళాలి ఏంటి అసలు వీటి గురించి మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బట్ బిఫోర్ దాట్ ప్రస్తుతం తాజా పరిస్థితి ఎలా ఉంది తెలుసా ఏమండి మీ అబ్బాయి మా అమ్మాయికి హాయ్ అని మెసేజ్ చేశాడండి ఇప్పుడు మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారండి పెళ్ళి నాకు అర్థం కాదు అంతవరకు వచ్చింది పరిస్థితి ఏది ఏమైనా మార్నింగ్ మార్నింగ్ ఏమైనా బిస్కెట్స్ మనం టీలో పాలల్లో తింటే మాత్రం చాలా బాగుంటుంది ఈ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ అనేది టెంపరీ అండి పార్లీ జీ అనేది పర్మనెంట్ అండి అలాగే వంట బాగుందా అంటే భార్య ఏమండి వంట బాగుందా అని అడిగినప్పుడు బాగుంది అని అనేవాడు జ్ఞాని పర్లేదు బాగానే ఉంది అనేవాడు అజ్ఞాని బేబీ ఈ కూరగాయలు బాగలేవేమో అనేవాడు మహాజ్ఞాని అలాగే ఇప్పుడు వైరస్ వస్తుంది మన వ్యాక్సిన్ వస్తుంది కదా యాంటీ వైరస్కి వ్యతిరేక పదం ఏంటో తెలుసా యాంటీవైరస్కి వ్యతిరేక పదం అంతే అంకుల్ వైరస్ ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలి అలాగే ఎందుకంటే మండే రోజు కాబట్టి కొద్దిసేపే సమయం ఉంటుంది ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఒకటి రోజు మీరు ఫ్రీయా ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను డిసెంబర్ ఇరవై ఒకటి రోజు మీరు ఫ్రీగా ఉంటారా నో ప్రాబ్లం డిసెంబర్ ఇరవై ఒకటి రోజున ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుందండి ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుంది డిసెంబర్ ఇరవై ఒకటి దాదాపు నాలుగు వందల ఏళ్ల తర్వాత గురు శని గ్రహాలు అత్యంత దగ్గరగా రాబోతున్నాయి అన్నమాట ఈ రెండు కలిసి ఒక పెద్ద నక్షత్రంలో కనిపిస్తాయి చివరిగా పదహారు వందల ఇరవై మూడులో ఇది ఇలా జరిగింది ఇప్పుడు దీన్ని చూడటం మిస్ అయిపోతే మళ్ళీ రెండు వేల ఎనభై మార్చి పదిహేను వరకు మనం చూడలేమని చెప్పేసి ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారని దీన్ని గ్రేట్ కంజక్షన్ అని చెప్పేసి పిలుస్తారట సూర్యాస్తమయం తర్వాత ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు డిసెంబర్ ఇరవై ఒకటో రోజున మరి మీరు ఎక్కడ కూడా మిస్ చేసుకోవద్దండి చక్కగా టైం చెప్తారు వాళ్ళు గ్రేట్ కంజక్షన్ అనేది డెఫినెట్గా మనం చూడాలి ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద నక్షత్రం కనబడుతుంది అనమాట ఎస్ మనతో మాట్లాడడానికి నల్లి గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు నల్లి గారు నమస్తే అండి నమస్తే అండి మా మరి డిసెంబర్ ఇరవై ఒకటి ఏంటి మీ పరిస్థితి అదే టైం చెప్తే బాగుండని అలా వింటూ ఉన్నాను మీరు అప్పుడు చెప్తారని అదే సూర్యాస్తమయం సూర్యుడు అస్తమించిన తర్వాత ఓకే చూద్దాం సరేనా ఫస్ట్ మీరు మీరు ఏం చేయాలంటే మీ మీ ఆయన మీరు ఇద్దరు కలిసి బిల్డింగ్ ఎక్కండి కాదు మధ్యలో మా ఏదైనా ఇద్దరు కలిసి చూస్తేనే ఆనందం కదండి ఈ అంటే డిసెంబర్ ఇరవై ఒకటి రోజు మీ మీద దాబా ఎక్కేసి ఓకే దాబా ఎక్కేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా ఐదు గంటలకు ఆరు గంటలకి వంటలన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఓకే మీ ఇంట్లో చి నాన్ వెజ్ ఉంటుందా అప్పుడు కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి ఉంటుంది నాన్ వెజ్ అయిపోతుంది కదా అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఒకేసారి కేజీ తినొద్దు కొంచెం కొంచెం తినేసి నాలాగా చాలా మంది ఆగబట్టలేక జనరల్ గా పావు కిలో తినే వాళ్ళు కిలో తినిస్తారు కూడా మాకు కనుమ పండుగ రోజు అలాగే ఈ భోగి రోజు సంక్రాంతి రోజు తినమనమాట కనుమ రోజు తింటాము అసలు ఎంతో మొహం వాసిపోయినట్టుగా ఆ రోజు అన్ని రకాలు తెచ్చేస్తాం ఒకటే అయితే నేనే ఉంటున్నా అంటే డిసెంబర్ ఇరవై ఒకటి నాలుగు గంటలకు ఐదు గంటలకు అలా మంచిగా ఫ్రెష్ అన్నీ తెప్పించేసుకొని మంచిగా వండేసుకొని సిక్స్ థర్టీ వరకు సార్ ఇంటికి రాగానే సార్ని మంచిగా రెడీ చేయండి చేసిన తర్వాత పైన క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయండి దావా మీద ఏమండి మిమ్మల్ని అనేది నవ్వుతారేంటండి అన్నీ కలిసిపోతున్నాయి అసలు క్యా క్యాండిల్ లైట్ క్యాండిల్ లైట్ డిన్నరు అంటే జనరల్గా మన దగ్గర టర్కీలు అవి ఇవి కాబట్టి ఒక కోడిని గ్రిల్ చేయండి మొత్తము మధ్యలో సీకో ఏదో పెట్టేసి దాన్ని మొత్తం గ్రిల్ చేస్తే గ్రిల్ గ్రిల్ కోడి అట్లనే వచ్చేస్తుంది దాన్ని అట్లనే పైకి తీసుకెళ్ళండి కొంచెం వైన్ ఉంటే వైన్ తీసుకెళ్ళండి పైకి తర్వాత ఇక సూర్యాస్తమయం కాగానే ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం కనబడుతూ ఉంటుందండి అది ముందు సంగతి చెప్పేదేనండి నేను చెప్పేదండి ఇదే తొందర మీకు నా సంగతి ఏంటండి నాకు అసలు నేను రానా మీరు క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేటప్పుడు నేను ఏం చేయాలి మా సంగతి ఏంటంటే ఫస్ట్ మీరు ఎంజాయ్ చేయండి నాతో మీకు ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు అట్లా మీరు ఎలా చేస్తున్నారని ఏమన్నా వచ్చి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలంటే మరి మీ సంగతి ఏంటి అన్నారు మా సంగతి ఏంటండి నాకు అర్థంగా నేను రాను ఆ రోజు నాకు వీలు కాదు అంతే క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకుంటూ ఆ రెండు గ్రహాలు ఒక దగ్గర అయ్యి ఒకటే ఒకటి పెద్ద నక్షత్రం అది ఈసారి మిస్ అయిపోతే మళ్ళీ చాలా కష్టం అంట మళ్ళీ మనం ఇంకా ఎనభై తొంభై సంవత్సరాల వరకు మళ్ళీ మనం చూడలేము దాన్ని చక్కగా లైట్గా వైన్ ఎంజాయ్ చేసుకుంటూ మంచి మనకి ఇష్టమైన ఫుడ్ తినుకుంటూ మీ ఆయన కబులు మీ ఆయన కబులు చెప్పుకుంటూ చెప్పేదేనండి మీ ఆయన కబులు చెప్పుకుంటూ ఆకాశం దిక్కు చూసుకుంటూ మాట్లాడుకోండి ఇవన్నీ కింద చూసుకుంటూ పోతే అది ఎప్ప మాయమైపోతుంది నేను మాత్రం ఈసారి అట్లనే చేస్తాను నేను ఒకటే అండి నేను బైనా క్యూలర్ ఒకటి తెచ్చుకుంటాను ఈసారి దాబా మీద నేను ఒక్కరినే కూర్చొని హాయిగా దాబా పైన పడుకుంటాను కావాలంటే హాయిగా పడుకొని దాన్ని చూసుకుంటూ 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 అది పోయి అది అంతరించిపోయేంత వరకు అట్లనే చూస్తూ ఉంటాను అప్పుడు నేను అలాగే చూసుకుంటాను ఒకదాన్ని పెట్టుకుని చూసుకుంటాను పక్కన చిప్స్ పెట్టుకుని తింటూ ఎంజాయ్ చేస్తాను తేనేం కూడా ఇప్పుడు నాకంటే ఎవరు ఏమండి మీరు ఇట్లే ఫ్లైట్ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కారు ఒక విషయం చెప్తాను మామ మీరు ఫస్ట్ చెప్పారు కదా రాంగ్ గాని పొద్దున్నే లెగిసి ఒకవైపు చూస్తారు ఏం ఆలోచిస్తున్నారు వాటికే తెలియదు అసలు ఇంత అనుభవం మీకు ఎలా వచ్చింది మామ అది చెప్పాలని మాకు మా అందరితో షేర్ చేసుకోవాలని ఎలా అనిపించింది మీరు అలా చూస్తున్నారా మాట చూస్తున్నా ఇప్పుడు పడి పడి నవ్వారు అసలు నేను మంచుదా మామూడు అనిపించింది నాకు అండి సునీత గారికి విశేషం చెప్తా చాలా నాకెంతో ఇష్టం ఆవిడి మంచి డెసిషన్ తీసుకున్నారు సునీతి గారికి రామ్ గారికి ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు ఇక్కడి నుంచి మీ జీవితం చాలా చక్కగా సాగుతుందని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రారంభి ప్రార్థిస్తున్నాను మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ పిల్లలు మీరు మంచి డెసిషన్ తీసుకున్నారని కంగ్రాట్స్ చెప్తున్నాను ఓకే ఇవన్నీ నేను మళ్ళీ మేడం పంపిస్తాను డెఫినెట్గా మీరు అన్నీ కూడా మళ్ళీ నేను ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్మీ ఇక ఇంకా ఇంకా కొన్ని కబర్లు ఉన్నాయి కబర్లు అన్నీ కూడా మనం మెల్లగా ఇంకా మనకు వి హ్యావ్ అబ్సల్యూట్ ఇంకా టూ మినిట్స్ టైం ఉంది ఈ టూ మినిట్స్ టైంలో ఇంకా కొన్ని కబర్లు కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి సో డెఫినెట్గా డిసెంబర్ ఇరవై ఒకటి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ కావద్దండి మిస్ అయితే మాత్రం ఇంకా మీరు మళ్ళీ మీరు లైఫ్లో చూద్దామన్నా కూడా మళ్ళీ మీకు దొరకదు అలాగే సముద్ర తీరాల్లో టూరిజం రిసార్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీరం వెంబడి పెద్ద ఎత్తున రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నమాట రాష్ట్ర పర్యాటక శాఖ రిట్సా రిసార్ట్స్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను గుర్తించి నివే నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లు కోరినట్లు చెప్తున్నారనమాట అలాగే తీరం వెంబడి పన్నెండు ప్రాంతాల్లో స్టార్ సదుపాయాలతో కూడినటువంటి రిసార్ట్లు అభివృద్ధి హోటళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పేసి అన్నారు సో దిస్ ఈజ్ రైట్ టైం ఎవరైనా తీరం వెంబడి ఎవరికన్నా ల్యాండ్ ఉంటే మాత్రం మీరు ఇప్పుడే ఏదైనా చక్కని ఏదైనా హోటలో లేకుంటే ఏదో ఒకటి తీసి పెట్టేసుకోండి ఎందుకంటే టూరిజం స్పాట్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా రేట్లు పెరిగే అవకాశం కనబడుతున్నాయి కాబట్టి నాకు ఇప్పటి కోరిక అసలు తీరం పక్కనే మన ఎవరో చెప్తున్నారు ఈ గోవాలో ఏదో ఒక బీచ్లో ప్రైవేటు వాళ్ళు ఇట్లనే కట్టుకున్నారు అని చెప్పేసి భలే ఉంది అని చెప్పేసి అంటున్నారు తీరం వెంబడి ఏదైనా ల్యాండ్ ఉంటే మాత్రం మీరు ఎందుకంటే ఇప్పుడు టూరిజం స్పాట్లు వచ్చేసాయి కాబట్టి సముద్ర తీరాల్లో టూరిజం రిసార్ట్స్ స్టార్ట్ చేయకుండా ముందే మీరు తీసుకునే ప్రయత్నం చేయండి ఓకే అలాగే ఇక హెచ్ వన్ వీసాల పేరుతో మోసం జరిగింది హెచ్ వన్ వీసాల పేరుతో అమెరికాలో ఉంటున్నటువంటి తెలుగు విద్యార్థులను ఓ కిలాడీ జంట నట్టేట ముంచింది ఎఫ్ వన్ వీసా ఉన్న విద్యార్థులకు హెచ్ వన్ వీసాలు ఇస్తామని చెప్పేసి ముత్యాల సునీల్ ప్రణీత జంట ముప్పై ముప్పై మంది నుంచి పది కోట్లు వసూలు చేసింది ఈ డబ్బును సునీల్ తండ్రి సత్యనారాయణ ఖాతాకు బదిలీ చేసి యూరప్ పారిపోయినట్లు సమాచారం విద్యార్థులు అట్లాంటా హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేయగా వారి కోసం ఇంటర్పోల్ నోటీసులు జారీ అయ్యాయన్నమాట బాబోయ్ ఒకటి కాదు రెండు కాదు మొత్తానికైతే పది కోట్లు వసూలు చేశారట ఎఫ్ వన్ వీసా ఉన్న విద్యార్థులకు హెచ్ వన్ వీసాలు ఇస్తామని చెప్పేసి ముత్యాల సునీల్ ప్రణీత సో ఈ జంట మీకు అమెరికాలో ఇంకెక్కడన్నా కనబడితే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీళ్ళతోటి ఓకేనా ఇక తాజ్మహల్కు మెట్రో ప్రారంభించినటువంటి మోదీ ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఎనిమిది వేల మూడు వందల ఎనభై కోట్ల వ్యాయంతో యూపీ సర్కార్ ఈ ప్రాజెక్ట్ చేపడుతోంది తాజ్మహల్ కోటా సికింద్రను అనుసంధానిస్తూ మెట్రో రైలు ప్రాజెక్ట్ అక్కడ నిర్మిస్తున్నారనమాట బట్ మెట్రోలో ఉండి అలా చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే విజయశాంతి గారు బీజేపీలో జాయిన్ అయ్యారు అనే విషయం తెలిసింది కంగ్రాచులేషన్స్ సో

రక్తం ఇవ్వండి చికెన్ తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నారు రక్తదానం చేసిన వారికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ సమాధాన్ సర్వాంకర్ ఒక ఆఫర్ ప్రకటించారు రక్తం ఇచ్చి కేజీ చికెన్ లేదా పన్నీర్ను తీసుకెళ్లాలని చెప్పేసి కోరారు డిసెంబర్ పదహారున సాల్వీ మైదాన్లో క్యాంపు నిర్వహిస్తామని చెప్పేసి రక్తం ఇవ్వాలనుకునేవారు డిసెంబర్ పదకొండు లోపు పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి సూచించారు చికెన్ పన్నీర్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అందుకోసమే వాటిని ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారనమాట ఓకే ఏమున్నదండి చక్కగా రక్తం ఇచ్చేసి చికెన్ తినేసేమనుకో నెక్స్ట్ డే రెడీ అయిపోతుంది రక్తం బాడీలో సో కానీ మన దగ్గర అట్లా ఇవ్వరున్నారు అలాగే రాత్రికి రాత్రే మీరు లక్షాధీశ్వర్ అనుకోండి ఏం చేస్తారు ఏం చేస్తాం ఎంజాయ్ చేస్తాం మనకున్నటువంటి డబ్బులతోటి ఫస్ట్ ఈ ప్రపంచంలో ఎవరినైనా కూడా మీకు సడన్గా ఓ కోటి రూపాయలు దొరికితే మీరు ఏం చేస్తారని అనగానే ఫస్ట్ నాకు కొన్ని అప్పులు ఉన్నాయండి మహేష్ గారు అప్పులు తీర్చుకోవాలి అంటారు నాకు అర్థం కాదండి ఈ ప్రపంచంలో అప్పులేనో లెవరు లేరా అండి అలాగే రాత్రికి రాత్రి లక్షాధీశ్వరుడు ఎక్కడయ్యారు ఏంటి అంటే భూపాల్ చెందినటువంటి లఖాన్ యాదవ్ అనే రైతు రాత్రికి రాత్రి లక్షాధీశ్వరుడు అయ్యారు వివరాల్లోకి వెళ్తే వ్యవసాయం చేయాలన్న ఉద్దేశ్యంతో లఖాన్ తన దగ్గర ఉన్నటువంటి చిన్నపాటి మొత్తంతో ఒక వంద అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు అనమాట దాన్ని చదును చేస్తుండగా మెరుస్తున్నటువంటి ఒక రాయి దొరికింది దాన్ని పరీక్షించగా అది పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది క్యారెట్ల వజ్రం అని చెప్పేసి తెలిసిందనమాట దాన్ని వేలం వేయడంతో ఆయనకు ఎనభై లక్షలు దక్కాయట దీంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సో ఇక్కడ తన దగ్గరున్నటువంటి చిన్నపాటి మొత్తంలో వంద అడుగుల స్థలాన్ని లీజ్ తీసుకున్నాడు ఓకే ఇప్పుడు అరే నేను నీకు లీజ్కి ఇచ్చిన బిడ్డ మరి నా దాంట్లోనే దీనికి వజ్రం దొరికింది కదా ఆ వజ్రం నాదే అని చెప్పేసి గొడవ వేసేవాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ లీజ్కి ఇచ్చిన ఆయన దీన్ని ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు ఏంటి బ్రతకని అని చెప్పేసి అనుకున్నాడా ఏమనుకున్నాడో బట్ ఎనివే ఇలా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రతి కార్మికునికి ప్రతి రైతుకి ఇటువంటి ఒక చిన్నపాటి వజ్రం దొరకాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను కష్టాలు అన్నీ కూడా పోతాయి హ్యాపీగా ఉంటారు అందరు వాళ్ళ పరిస్థితి ఏంది మరి మనం ఏం చేసినామోవా అని చెప్పేసి అనుకుంటుకో మీకు కూడా దొరుకుతుందండి రాయి కానీ అది వజ్రం కాదు దగ్గరుంటే ఆ రాయితో నీ పగల కొడతారా ఓకే ఇంకా మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారుందామా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం డెఫినెట్గా ఏం బాధపడొద్దండి మనకు దొరికేది ఎట్లయినా దొరుకుద్ది మీకు కావాల్సింది రాయే కదా అది కూడా వజ్రం కావాలి కదా డెఫినెట్గా దొరుకుతుంది ఓకే అలాగే రేపు భారత్ బంద్ కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా మెడిసిన్స్ ఉన్నాయా వాళ్ళకి పెద్దవాళ్ళకి లేవా మెడికల్ షాప్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి రేపు చాలామంది ఇంకా నిత్యావసర సరుకులు ఏమైనా ఉన్నాయా లేవా సడన్గా ఇంట్లో నూనె అయిపోయింది అనుకోండి బంధువులు వచ్చి కూర్చున్నారు కోడిగుడ్లు ఉన్నాయి టమాటోస్ ఉన్నాయి ఆనియన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆమ్లెట్ వేద్దామంటే ఆయిల్ అయిపోయింది అనుకో ఎట్లా ఎట్లా ఏం చేస్తారు మీరు నాకు అర్థం కాదు నేను వచ్చాను అనుకో ఎట్లా అందుకోసం అని చెప్పేసి ఈరోజు నైటే నూనె ప్యాకెట్ తెప్పించుకునే ప్రయత్నం చేయడం ఇంట్లో ఏది లేకుండా అది తెప్పించుకునే ప్రయత్నం చేయండి రేపు భారత్ బంద్ కాబట్టి సో కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రేపు పిలుపునిచ్చినటువంటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి రైతు సంఘాలు కోరాయి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు మధ్యాహ్నం పదకొండు గంటల పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు భారత్ బంద్ పాటించాలని చెప్పేసి అన్నారు అత్యవసర సేవలకు బంద్ మినహాయింపు ఇస్తామని చెప్పేసి తెలియజేశారు కాగా రేపటి బంద్కు ఏపీ లారీ యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది రేపు ఎక్కడి లారీలు కూడా అక్కడే ఉంటాయి రేపు ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ మాత్రం ఏమి ఉండదు ఓకే అలాగే ఏమైనా ఊబర్ అవి ఇవి ఏమైనా జా ఊబర్ సర్వీసులు మాత్రం డెఫినెట్గా ఉంటాయి కానీ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అవి ఏమీ ఉండకపోవచ్చు బట్ ఏదేమైనా పదకొండు గంటల నుంచి వెళ్ళి మూడు గంటల వరకే కాబట్టి పెద్దగా కొంప మునిగిపోయే సందర్భాలు ఏం లేదు ఎవరన్నా మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకుంటే మాత్రం మూడు గంటల పదకొండు గంటల ముందు వెళ్ళండి లేకుంటే మూడు గంటల తర్వాత నేను వెళ్ళండి ఓకే రేపటి మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించేద్దాం